అన్యాయమైనటువంటి రీతిలో కుటుంబ సభ్యుల్ని కూడా ఈ రకంగా దీంట్లో ఇరికించి వాళ్ళని వేధింపులకు గురి చేయటం అనేది చాలా అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచించాలి. ఇలా ఆలోచించి ఈ విషయంలో అందరినీ కలుపుకొని ఇలా కోవిడ్ వ్యతిరేకంగా ఈ సమస్యల పరిష్కారం కోసం కదలాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ అన్ని రాజకీయాలు కాకపోతేందా? రాజకీయాలు ఇవి రాజకీయం అంటే కేవలం ఏం పార్టీ పెట్టాలనేది మాత్రమే కాదు. ఇవాళ జరుగుతున్న పరిస్థితి, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఆ విధానాల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు మాట్లాడుకున్నాం. ఆ అనర్థాలకు వ్యతిరేకంగా మరి ఇలా గట్టిగా పోరాటం చేయవలసిన అవసరాన్ని కూడా గుర్తించినాం. వీలైనంత మేరకు ఇలా ఈటల రాజేందర్ ఎపిసోడ్ ను మొత్తంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవం మీద జరిగిన దాడిగానే మేము చూస్తున్నాం కదా. ఈ సమయంలో మరి అందరం ఏకోన్ముఖంగా ఎట్లా ఈ దాడిని ఎదుర్కొంటామనే విషయం మాట్లాడతాం కదా, సహజంగానే మాట్లాడినాం. అది ఏ రూపం తీసుకుంటుంది అనేది ఏం మాట్లాడలేదు. మొత్తం మీదనైతే అందరం కూడా ఒకే డైరెక్షన్ లో ఒకే ఆలోచనతో సాగాల్సిన అవసరం ఉందని అయితే అందరం కూడా అనుకున్నాం.